गुड मॉर्निंग चिल्ड्रन, टुडेज क्लास इज इंग्लिश वर्कबुक पेज नंबर 8383। फिलिंग यू साउंड वर्ड्स, कंप्लीट द सेंटेंसेस बाय राइटिंग वर्ड्स मैचिंग विद द पिक्चर्स। अक्कड पिक्चर्स ने बट्टी आ वर्ड्स ने मैचिंग चेसि सेंटेंस कंप्लीट चेयमन्नाडम्मा। फस्ट दीज, THESE दीज डैश, इवेंटिवि What are these? These are pups. You sound words ఏ రావాలి ఏనా. ఇవేంటి పప్? కుక్క పిల్లల్ని పప్స్ అంటారు. రెండు ఉన్నాయి కాబట్టి, టూ ఉన్నాయి కాబట్టి పప్స్ అన్న. రైట్, పి యూ పి ఎస్ పప్స్. దీస్ పప్స్ డబ్ల్యూఈ ఏంటి వెంట, ఐఎన్ఏ టిహెచ్ఇ ద హట్. ఇదేంటిది, వాట్ ఇస్ దీస్ హట్, హెచ్ యూ టీ హట్. అక్కడికి ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది, దీస్ పప్స్ వెంట్ ఇన్ ద హట్. నెక్స్ట్ సెంటెన్స్ టీహెచ్ఈవై దే బిఐటి బిట్ ఏఎల్ఎల్ ఆల్ టీహెచ్ఇ ద వాట్ ఆర్ దీస్ నట్స్. వన్ కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లోరల్ ఫామ్. ఇది నట్ పప్, గింజలు, వేరుశెనగ గింజలు అవి. నట్ ఎన్ యుటిఎస్ నట్స్. దే బిట్ ఆల్ ద నట్స్, అక్కడికి ఒకటి అయిపోయింది. నెక్స్ట్ THEY ది HID హిడ్ THE ద డాష్ UNDER అండర్ THE ద BED బెడ్. దే హిడ్ ద మగ్, అది మగ్ అండర్ ద బెడ్ మగ్, MUZ మగ్, MUZ మగ్. దే హ్యాడ్ ఫన్, THEY ది HID హ్యాడ్ FUN ఫన్. దే హ్యాడ్ ఫన్. నెక్స్ట్ THEN దెన్ THEY దే SAW సా SMALL స్మాల్ RED రెడ్. దెన్ దే సా ఏ స్మాల్ రెడ్ బగ్. ఇదేంటిది, వాట్ ఇస్ దిస్ బగ్, BUG బగ్. ONA THE ద ఇదేంటిది, వాట్ ఇస్ దిస్ పిక్చర్, గమ్, GUM గమ్, GUM గమ్. ఇక్కడికి ఒక లైన్ కంప్లీట్, ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది. దెన్ దే సా ఏ స్మాల్ రెడ్ బగ్ ఆన్ ద గమ్. అక్కడికి నెక్స్ట్ సెంటెన్స్ THE ద RED రెడ్ BUZ బగ్ HID హ్యాడ్ TO2 RUN రన్ ONR THE ద రగ్. ఇది వాట్ ఈస్ దిస్ పిక్చర్, రగ్. యు సౌండ్ వస్తుంది చూడండి, ప్రతిదీ మిడిల్ లెటర్ యు వస్తుంది, RUG రగ్. ద రెడ్ బగ్ హ్యాడ్ టు రన్ ఆన్ ద రగ్. నెక్స్ట్ THE ద PUPS పప్స్ HID హిడ్ UNDER అండర్ THE ద డాష్. ఇదేంటిది, టబ్. వాట్ ఈస్ దిస్ పిక్చర్, టబ్, TUB టబ్. ఏ అండి అండ్ GOT ఘాట్ ఏ HOT హాట్ బన్. ఇది వాట్ ఈస్ దిస్ బన్, BUN బన్. ద పప్స్ హిడ్ అండర్ ద టబ్ అండ్ గాట్ ఏ హాట్ బన్. అన్నీ కూడా యూ సౌండ్ వర్డ్స్, యు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు ఈ పేజ్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ పేజ్ 8484. చూజ్ అండ్ రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై యూజింగ్ ద అప్రాప్రియేట్ యూ ఫ్యామిలీ వర్డ్స్. ఇక్కడ యూ ఫ్యామిలీ వర్డ్స్ పిక్చర్ని బట్టి చేయండి, ఇక్కడ కూడా పిక్చర్ని బట్టే వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి, SHE షీ GOT ఘాట్. ఇక్కడ టూ వర్డ్స్ ఇచ్చాడు, ఒక్కటే కరెక్ట్ అవుతుంది, అది చూజ్ చేసుకుని చేయాలి. షీ ఘాట్ డాష్ ఐఎన్ ఇన్ ఏ BASKET బాస్కెట్, ఇన్ ఏ బాస్కెట్. నట్స్ గన్స్, నట్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నట్స్, షీ ఘాట్ నట్స్ ఇన్ ఏ బాస్కెట్, నట్స్ NUTS నట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ THE ద MUZ మగ్ WAS వాజ్ HIT హిట్ BY బై ఏ సన్న గన్న, గన్ అనేది కరెక్ట్. ఇక్కడ ద మగ్ వాజ్ హిట్ బై ఏ గన్, CUN గన్. నెక్స్ట్ థర్డ్ వన్ BUZ బగ్ SAT SAT INN ఏ టబ్ హగ్, రెండు సోటబుల్, ఒకటి రాయాలి, TO2 HAVE హ్యావ్ FUN ఫన్. ఏ బగ్ SAT ఇన్ ఏ టబ్,
టబ్ మీద కూర్చుని ఉంది. టబ్ టు హ్యావ్ ఫన్, టీయుబి టబ్, టీయుబి టబ్. నెక్స్ట్ టీహెచ్ఈవై దే, డబ్ల్యూఈఎన్టి వెంట, ఐఎన్ఎన్ఏ బస్సు మమ్ము, డబ్ల్యూఐటిహెచ్ విత్ ఏసీయుబి కబ్ బస్. దే వెంట్ ఇన్ ఏ బస్ విత్ ఏ కబ్, కబ్బుతో వాళ్ళు బస్సులో వెళ్ళారు. బస్ బియుఎస్ బస్, బియుఎస్ బస్. నెక్స్ట్ డబ్ల్యూఈవి హెచ్ఏవి హ్యావ్, జీఓటి గాట్, ఏఆర్ఈడి రెడ్ డాష్ హగ్ బడ్ ఈ రెండింటిలో ఒకటి సూటబుల్ వర్డ్. ఎఫ్ఆర్ ఫర్ హెచ్ఏఆర్ హర్ ఎంయుఎం మమ్ బడ్ బడ్. వీ హ్యావ్ గాట్ ఏ రెడ్ బడ్ ఫర్ హర్ మమ్, వాళ్ళ మమ్మీ కోసం వాళ్ళు రెడ్ బడ్ తీసుకున్నారు. బడ్ బియుడి బడ్. నెక్స్ట్ THER ఈ దేర్, ఐఎస్ ఈజ్ డాష్ బడ్ మడ్, ఐఎన్ ఓఎన్ ఆన్ టీహెచ్ఈ ద ఆర్యూజి రగ్, దేర్ ఈజ్ మడ్ ఆన్ ద రగ్, రగ్ పైన ఏముంది మడ్ ఉంది అంటే మడ్ బురద, ఎంయుడి మడ్. నెక్స్ట్ వైఓయుయుసిఏఎన్ కెన్ హెచ్యూజి హగ్ ఎంవై మై డాష్ కబ్బ పప్ప పప్. ఇక్కడ ఉంది ఏంటిది పప్, కబ్బ అంటే టైగర్ పిల్లని కానీ లయన్ పిల్లని కానీ కబ్ అంటారు. ఇదేంటి పప్, యూ కెన్ హగ్ మై పప్, కుక్క పిల్ల, పియుపి పప్. అది నీట్గా రాయండి, ఈ పేజ్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సీ దిస్ పేజ్, పేజ్ నెంబర్ 8787. మై న్యూ వర్డ్స్, సమ్ ఆఫ్ శామ్స్ వెజిటబుల్స్ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు ద బిగ్ బాస్కెట్ ఆఫ్ వెజిటబుల్స్. శామ్స్ యొక్క వెజిటబుల్స్, శామ్ అనే ఒక అతని ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక బిగ్ బాస్కెట్లో పడిపోయినాయంట. ఇఫ్ యూ కలర్ ద వర్డ్స్ థిక్ థిన్ నౌ వెరీ అండ్ బై, యూ కెన్ హెల్ప్ హిమ్ కలెక్ట్ హిజ్ వెజిటబుల్స్ అగైన్. అక్కడ కలర్ చేయాలంటే ఇక్కడ థిక్ అనే దానికి, థిన్ అనే వెజిటబుల్ ఉన్న పేరుకి, నౌ అనేది వెజిటబుల్ మీద ఉన్న దానికి, వెరీ అండ్ బై బీవై బై వీటికి హెల్ప్ చేయమని చెప్తున్నాడు. కలర్ ఏదైనా కలర్ తీసుకోండి, ఎనీ కలర్. ఇక్కడ కలర్ ఏమీ చూస్ చేయలేదు, కలర్ చూడండి థిక్. ఇదిగో ఇది క్యారెట్, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ చేయండి, ఇంటికి పెడుతున్నాను. నెక్స్ట్ థిన్ అనేది ఎక్కడుందో చూడండి, ఇదిగోండి క్యాబేజ్, క్యాబేజ్ గ్లైట్ గ్రీన్లో ఉంటుంది, గ్రీన్ కలర్ వేయండి. నౌ NOW నౌ, ఇది బీట్రూట్, రెడ్ కలర్ వేయండి. వెరీ, వెరీ అనే వర్డ్ ఎక్కడుంది, క్యాప్సికమ్, ఇది గ్రీన్ అయ్యచ్చు. నెక్స్ట్ బై, బై అనేది ఎక్కడుందో చూడండి, బీవై బై, ఇది ఇది బీట్రూట్ అయిపోయి ఉంది, ఆనియన్ లాగా లైట్ పింక్ అయినా వేయచ్చు. నెక్స్ట్ అది, ఇంతవరకు ఈ వెజిటబుల్స్కి మాత్రమే కలరింగ్ చేయండి మీరు. నెక్స్ట్ రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో, సర్కిల్ ద వర్డ్స్ వెరీ థిక్ థిన్ బై అండ్ నౌ విత్ ఏ గ్రీన్ కలర్డ్ క్రేయాన్. ఇక్కడ సెంటెన్స్ ఉన్నాయంటే అవి రీడ్ చేసి వెరీ థిక్ థిన్ బై అండ్ నౌ అనే వర్డ్స్కి సర్కిల్ చేయమన్నాడు. VERY అంటే వెరీ అని వస్తుంది, చాలా. THICKే థిక్ అంటే డార్క్, బాగా డార్క్గా ఉన్నదని థిక్ అంటారు. THIN థిన్ అంటే చాలా సన్నం. BY బై, NO డబ్ల్యూ నౌ, నౌ బై. ఓకే ద ఫస్ట్ వన్ చూడండి, చదవండి. THE ద MUD మార్ట్ IS ఈజ్ VERY వెరీ, THICKే థిక్, ద మడ్ ఈజ్ వెరీ థిక్ వెరీ. ఇక్కడ వెరీ అనే దానికి సర్కిల్ చేయాలి ఇలా. సెకండ్ వన్ SHE షీ, IS ఈజ్ THIN థిన్, షీ ఈజ్ థిన్, చూడండి సన్నగా ఉంది అమ్మాయి, థిన్. THE ద FAN ఫ్యాన్, IS ఈజ్ PUT పుట్ ON ఆన్ BY బై HER హర్, ద ఫ్యాన్ ఈజ్ పుట్ ఆన్ బై హర్ బై BY బై. ICAN కెన్ జీవో గో, THER ఈ దేర్ NOW నౌ, ఐ కెన్ గో దేర్ నౌ, నౌ అంటే ఇప్పుడు అని వస్తుంది నౌ. నెక్స్ట్ HEHAS హ్యాస్ VERY వెరీ, BIZ బిగ్, BOX బాక్స్, హీ హ్యాస్ ఏ వెరీ బిగ్ బాక్స్ వెరీ.
WE voice EAN can GO go FR for A JO's job NOW now. We can go for a job now. Now ki sakli chai. Ikkada vaalu new words em nerchukunnaramma 5. Eventi very thick thin now by. Very thick thin by now. Ee words raavali. Okay na? Ee paste tho idi workbook complete ayindi. Next 4 notes theyandi English words. మనం ఎస్టర్డే బిఫోర్ క్లాసు అంతకుముందు బిఫోర్ 2 క్లాసెస్లో మనం క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు యూజ్ ఆఫ్ దిస్ అండ్ దట్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఇది CW పేజ్, CW అని పెట్టండి. నెక్స్ట్ డేట్ వేయండి, టుడేస్ డేట్ 20/12. డే రాయండి మండే, ఈట్గా MONDAY మండే. హెడ్డింగ్ ఫస్ట్ లైన్లో కొంచెం గ్యాప్ ఇచ్చి యూజ్ ఆఫ్ దిస్ అండ్ దట్ యుఎస్ఈ యూస్ ఓఎఫ్ ఆఫ్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ THIS దిస్ ANDE అండ్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ దట్ THAT దట్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ దట్. చూడండి వన్ లైన్ లీవ్ చేయండి. దిస్ అంటే నియర్. సపోజ్ మనం మార్జిన్ ఇక్కడ బుక్ కాబట్టి మార్జిన్ తీసుకున్నాం, లేకపోతే మనకు దగ్గరగా ఉన్న వస్తువుల్లో సింగ్ ఒక్కటే ఉంటే దిస్ అంటారు. దిస్ అంటారు ఏమంటారు, దిస్ అంటారు. అదే ఫార్గా ఉంటే దట్ అంటారు. దిస్ మనకు దగ్గరగా ఉంది. సపోజ్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, సపోజ్ ఒక ఫ్లవర్ ఉంది, ఇలా వేయండి ఫ్లవర్, ఇలా వేసి యారసం. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. THIS దిస్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ IS ఈస్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ ఏ టేక్ ఫింగర్ డిస్టెన్స్ FLOWER ఫ్లవర్. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. వన్ లైన్ లీవ్ చేయండి. ఇదే పేజీ, ఇది ఇది పేజీ, ఈ పేజ్ చివరిలో దూరంగా ఉన్నట్టు మనం ఇలా ఎండింగ్. నెక్స్ట్ మనం ఒక పిక్చర్ వేసుకుందాం. సపోజ్ మ్యాంగో వేద్దాం, ఇలా ఎస్ఆర్ఎస్ సింబల్ పెడదాం. ఇప్పుడు ఇది ఫార్గా ఉంది, ఫార్గా ఉంది ఇక్కడికి, ఇక్కడ మనం దగ్గర ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడికి ఫార్గా ఉంది అంటే దట్. వాట్ ఈజ్ దట్? దట్ ఈజ్ ఏ మ్యాంగో. దట్ అనాలి, దట్ ఈజ్ ఏ మ్యాంగో. THAT దట్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ IS ఈజ్ ఈ టేక్ ఫింగర్ డిస్టెన్స్ ఏ టేక్ ఫింగర్ డిస్టెన్స్ MANGO మ్యాంగో. ఈ దట్టకి ప్రిఫరెన్స్ మనం దట్ట కదా యూజ్ చేసేది, అండర్లైన్ ద వర్డ్ దట్. ఇక్కడ పైన కూడా దిస్కి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ వన్ లైన్ లీవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో మనం సపోజ్ పెన్సిల్ వేద్దాం. ఇలా పెన్సిల్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ పెన్సిల్. దిస్ దగ్గరగా ఉంది, నియర్గా ఉంటే దిస్, ఫార్గా ఉంటే దట్. దిస్ ఈజ్ ఏ పెన్సిల్. THIS దిస్ అండర్లైన్ ద వర్డ్. IS ఈజ్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ ఏ టేక్ ఫింగర్ డిస్టెన్స్ PENCIL పెన్సిల్. అలా రైటింగ్ కూడా రావాలి. నెక్స్ట్ వన్ లైన్ లీవ్ చేయండి. నెక్స్ట్ దీనికి ఇది మార్జిన్ దగ్గర నుంచి ఫార్గా సపోజ్ ఇక్కడ వేద్దాం ఒక పిక్చరు, వేద్దాం కైట్ వేద్దాం, వాటి కైట్ ఇలా. వాట్ ఈస్ దట్ అనాలి, ఫార్గా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం వాట్ ఈస్ దట్ అంటాం. దట్ ఈజ్ ఏ కైట్. THAT దట్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ IS ఈజ్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ ఏ టేక్ ఫింగర్ డిస్టెన్స్ KITE కైట్. దట్ ఈజ్ ఏ కైట్. నెక్స్ట్ వన్ లైన్ లీవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక పిక్చర్ వేద్దాం. రోజు ఏం వేద్దాం, లాలీపాప్ వేద్దాము, మీకు ఈజీ కదా, ఇష్టం కదా మీకు లాలీపాప్. వాట్ ఈస్ దిస్? నియర్గా ఉంది కదా దిస్. దిస్ ఈజ్ ఏ లాలీపాప్. THIS దిస్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ IS ఈజ్ టేక్ ఫింగర్ డిస్టెన్స్ ఏ LOLLI లాలీ POP పప్ లాలీపాప్. దిస్ కండర్లైన్ చేయండి. సెంటెన్స్ ఎండింగ్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్లు ఉండాలి, చూసుకోండి, డాట్లు పెట్టాలి. ఓకేనా? ఇది క్లాస్ వర్క్, క్లాస్ వర్క్ రాయండి. హోంవర్క్ కూడా అంతే నీట్గా రాసి నాకు హోంవర్క్ పెట్టండి. ఇవి వచ్చేయాలి ఇప్పుడు రివిజన్, ఇది ఓకేనా?
class is over. Thank you.